చెప్తున్నాను, చదివితే రాజీ లేకుండా చదువు, చచ్చు చదువు చదవవాకు, దద్దమలాగా ఉండవాకు, పెట్టు కాన్సన్ట్రేషన్, పెట్టు ఏకాగ్రత, పెట్టు మనసు, పెట్టు దేవుని సేవ కోసమని చదువు. వాళ్ళతో కలిసి, తోటి విద్యార్థులతో కలిసి, వాళ్ళతో కలిసి, వీళ్ళతో కలిసి నిద్ర మోహం వేసుకొని పిచ్చి పిచ్చి వేషాలు వేయొద్దు. వాళ్ళలాగా వీళ్ళలాగా కోచ్ చేష్టలు చేయొద్దు. వాళ్ళలాగా వీళ్ళలాగా పిచ్చి పిచ్చి శరీర కార్యాలు చేయొద్దు. వాళ్ళ గమనం వేరు, నీ గమనం వేరు. వాళ్ళ గమ్యం వేరు, నీ గమ్యం వేరు. వాళ్ళకి భారం లేదు, నీకు భారం ఉంది. వాళ్ళకి బాధ్యత లేదు, నీకు బాధ్యత ఉంది. ఏంటో తెలుసా? బాధ్యత లేకుండా బలైపోతున్న బ్రతుకులను బాగు చేసే బాధ్యత నీకు ఇవ్వబడింది. బాధ్యత లేకుండా పాపంలో బతుకుతున్న వాళ్ళతో కలిసి నువ్వు కూడా అదే పాపంలోకి వెళ్ళిపోతే వాళ్ళని ఎవడు బాగు చేస్తాడు? వాళ్ళని ఎవరు బాగు చేస్తారు చెల్లి? నువ్వు కూడా నీ తోటి స్టూడెంట్స్తో కలిసి వాళ్ళు చేసినట్టే చెడు కార్యాలు చేసి వాళ్ళలాగే బతికితే వాళ్ళని ఎవరు బాగు చేస్తారు? వాళ్ళని ఎవరు బతికిస్తారు? వాళ్ళని ఎవరు రక్షిస్తారు? కాబట్టి వాళ్లకు నువ్వు మాదిరివి కావాలి. స్టడీలో మాదిరివి కావాలి, క్యారెక్టర్లో మాదిరివి కావాలి. నిన్ను చూసి వాళ్ళు తమ బతుకుల్ని దిద్దుకునే బతుకు నువ్వు బతకాలి.